వైఎస్ జగన్మోహన్ రెడ్డితో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ భేటీ అయ్యారు. తాడేపల్లిలో సీఎం క్యాంప్ ఆఫీసులో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుపై చర్చ జరిగింది. ముఖేష్ అంబానీతో పాటు ఆయన కుమారుడు అనంత్ అంబానీ, రాజ్యసభ సభ్యుడు పరిమళ్ నత్వానీ ఈ సమావేశంలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ భేటీ అయ్యారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీసులో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుపై చర్చ జరిగింది. ముఖేష్ అంబానీతో పాటు ఆయన కుమారుడు అనంత్ అంబానీ, రాజ్యసభ సభ్యుడు పరిమళ్ నత్వానీ ఈ సమావేశంలో పాల్గొన్నారు. మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఈ భేటీకి సంబంధించి మరింత సమాచారం అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, ఒక ప్రైమరీ లెవెల్లో జరుగుతున్న మీటింగ్గా దీన్ని చూడాలా, ఏమన్నా అవగాహన జరిగిందా? జగన్మోహన్ రెడ్డిని తన స్వగృహంలో కలిసినట్టుగా మనకైతే సమాచారం అందుతుంది. లోపల ఇక్కడ చర్చలు కూడా జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. అంటే వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు, కుటుంబ సమేతంగా ఆయన కుమారుడు కూడా ఈ చర్చల్లో ఉన్నారు, ఈ భేటీలో ఉన్నారని చెప్పి చెప్తున్నారు. మొత్తం మీద అయితే కుటుంబ సమేతంగా వచ్చారు, మర్యాద పూర్వకంగా కలిశారు అనేటువంటి సమాచారం తెలుస్తుంది. కానీ ముఖ్యంగా దీనిలో ఒక దేశంలోనే ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలవటం అంటే తప్పకుండా దాంట్లో కీలకమైన అంశాలు, రాష్ట్రంలో ఉన్నటువంటి రిలయన్స్ కు సంబంధించినటువంటి పరిశ్రమలకు కానీ అదేవిధంగా భవిష్యత్తులో ఏదైనా ప్రాజెక్ట్స్ చేపట్టబోతున్నారా, రాష్ట్ర ప్రభుత్వ సహకారం కోరి వాళ్ళు వచ్చారనేటువంటి చర్చ అయితే జరుగుతుంది. మొత్తం మీద ముఖ్యమంత్రి కూడా వాళ్ళని రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధి కోసం తోడ్పాటు ఇవ్వమని కూడా అడిగేటువంటి అవకాశం అయితే ప్రభుత్వం తరఫున ఉంది. మొత్తం మీద అయితే ఒక దేశంలోనే ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ ఇక్కడికి రావడం, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలవటం అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మొత్తం మీద మరికొద్ది సేపట్లో లోపల చర్చలు జరుగుతున్నా మరికొద్దిసేపట్లోనే వాళ్ళు బయటకు వచ్చేటువంటి అవకాశం అయితే మనకి స్పష్టంగా కనిపిస్తుంది. దీనిలో ముఖ్యంగా పరిశ్రమలకు సంబంధించి కీలకంగా చర్చలు జరిగేటువంటి అవకాశం అయితే మనకి స్పష్టంగా కనిపిస్తుంది. శ్రీనివాస్, ఏపీ ప్రస్తుతం అగ్రి ఎకానమీగా ఉంది, పరిశ్రమలు ఏర్పాటు అవ్వాలి, పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు రావాలి అనేది ప్రభుత్వం చూస్తున్న పరిస్థితి. సో ఒక సానుకూల వాతావరణంలో ఈ భేటీ జరుగుతోంది అనుకోవచ్చా? తప్పకుండా అర్థండి. ఎందుకంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు కానీ ఉన్నటువంటి పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఇచ్చేటువంటి విషయంలో ఇప్పటికే ఒక స్పష్టమైనటువంటి నిర్ణయాలు కూడా తెలియజేసిన పరిస్థితి అయితే ఉంది. కొత్తగా ఎవరైతే పరిశ్రమలు ఏర్పాటు చేస్తారో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఇన్సెంటివ్లు కానీ భూసేకరణకు సంబంధించినటువంటి అంశాలు కానీ అన్నింటిలో కూడా ఎక్కడ వాళ్ళకి ఇబ్బంది కలగకుండా సింగిల్ విండో విధానంలో అందరికీ కూడా అనుమతులు ఇచ్చే దగ్గర నుంచి విద్యుత్ సరఫరా కానీ నీటి వసతి, ఏదైతే రిజర్వాయర్ల నుంచి ఆయా పరిశ్రమలకు కావాల్సిన నీటి వసతి కానీ ఇటువంటి అంశాలన్నింటిలో కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక పరిశ్రమల పాలసీని కూడా ఈ మధ్యనే విడుదల చేసినట్లు అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సో ఈ పాలసీకి అనుగుణంగా ఏదైతే వాళ్ళకి పెద్ద పెద్ద బడా పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్న దిశగా ఆహ్వానాలు కూడా పలుకుతున్న నేపథ్యంలో, ఈ ఆహ్వానాలు పలికే నేపథ్యంలో కానీ ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉన్న పరిశ్రమలకు సంబంధించి కానీ రిలయన్స్ కు సంబంధించిన అధినేత ముఖేష్ అంబానీ ఈ రోజు ముఖ్యమంత్రితో భేటీ అయ్యారనేది అయితే చెప్పచ్చు. ఎందుకంటే ముందు కోస్టల్ కారిడార్ చాలా ఎక్కువగా ఉంది, దాదాపుగా 460 కిలోమీటర్ల తీర ప్రాంతం మన రాష్ట్రంలో ఉంది. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి గ్యాస్ నిక్షేపాలు కానీ ఆయిల్ నిక్షేపాలకు సంబంధించి కూడా రిలయన్స్ దాని తవ్వకాల్లో కూడా అంటే ఆఫ్షోర్ సముద్రంలో తవ్వకాలు కూడా జరుపుతున్న పరిశ్రమలు అయితే ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యం. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ముఖేష్ అంబానీ కూడా ముఖ్యమంత్రిని కలిసి వాటికి సహకారం కానీ భవిష్యత్తులో ఏర్పాటు చేయబోయేటువంటి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశాలు కానీ దీంట్లో తీసుకున్నటువంటి అవకాశం అయితే మనకి చర్చలో వచ్చే అవకాశం కనిపిస్తుంది. రైట్ శ్రీనివాస్.